రేషన్ ఒక నెల తీసుకోకపోతే ఇక ఆ నెల కోట పోయినట్లే అదే 3 నెలలు తీసుకోకపోతే ఏకంగా తెల్ల కార్డే రద్దైపోతుంది ఇప్పుడు కొత్తగా పెన్షన్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ఇదే పంధాను అనుసరిస్తోంది కార్డు రద్దు కోసం 3 నెలల సమయం ఇస్తే వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలకు ఆ పెన్షన్ కట్ అయిపోయినట్లే వారిని అనర్హులుగా ప్రకటిస్తామని ప్రభుత్వం అంటోంది సామాజిక భద్రత పెన్షన్ల కింద వృద్ధులు వికలాంగులు వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెన్షన్ పెంచుకుంటూ పోతామని ప్రకటించారు ఇందులో భాగంగానే 2019 మేలో 2000 పెన్షన్ను 250 రూపాయలు పెంచి 2250 రూపాయలు ఇవ్వడం ప్రారంభించారు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి 2750 రూపాయలు పెన్షన్ చేయాల్సి ఉంది జగన్ ఇచ్చిన హామీ ప్రకారం 500 రూపాయలు పెంచాల్సి ఉంది రాష్ట్రంలో పెన్షన్ పొందే వయసును 65 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు కుదించడంతో అర్హుల సంఖ్య కూడా పెరిగింది చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటికే పెన్షన్ల రూపంలో ప్రతి నెల ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు విడుదల చేస్తోంది పెన్షన్లకు అర్హుల జాబితా పెరగడం మంజూరు చేయాల్సిన దరఖాస్తులు కూడా కుప్పలు తెప్పలుగా ఉండడంతో ప్రభుత్వం పెన్షన్లపై దృష్టి సారించింది ప్రస్తుతం నెలకు 60 లక్షల మంది వృద్ధులు వికలాంగులు వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నారు ఈ సంఖ్యను తగ్గించడంపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది గ్రామ సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులను పెన్షన్ల జాబితా నుంచి తొలగించింది మరోవైపు అనర్హుల పేరిట చాలా మందిని జాబితా నుంచి తొలగించి నోటీసులు జారీ చేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా పెన్షన్ జాబితా నుంచి తొలగించారు ఇప్పుడు తాజాగా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలో పెన్షన్ కట్ అవుతుంది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఆర్థిక భారం పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం పెన్షన్లను కుదించేందుకు కసరత్తు ప్రారంభించింది అని అందులో భాగంగానే ఇటువంటి షరతులు విధిస్తుందని పెన్షన్దారులు ఆరోపిస్తున్నారు వృద్ధులు వికలాంగులు చాలా మంది ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు వీరు వేరే ప్రాంతాలకు ఆసుపత్రులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అటువంటి వారికి ప్రస్తుతం ఉన్న విధానంలో ఆలస్యంగా అయినా పెన్షన్లు మంజూరు చేస్తున్నారు తాజా నిబంధనతో మొదటి 3 రోజుల్లో పెన్షన్ తీసుకోకపోతే వారికి వచ్చే నెల నుంచి పెన్షన్ కట్ అయినట్లేనని వాలంటీర్లు చెప్తున్నారు దీంతో వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎక్కడ ఉన్నా నెలలో మొదటి 3 రోజుల్లో పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అడ్డమైన సాకులతో అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు పెన్షన్లు పెంచేస్తాం ఆసరా ఇస్తాం అన్నారు ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నారు రకరకాల కారణాలతో పెన్షన్లు తొలగించడంపై బాధితులు మండిపడుతున్నారు నెల్లూరు జిల్లాలో కేవలం 4 నెలల్లో 16,000 పెన్షన్లు తొలగించారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు నెల్లూరు జిల్లాలోనూ భారీ షాక్ తగిలింది గత కొద్ది నెలలుగా పలు కారణాలతో పెన్షన్లు అందుకోని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఈకేవైసీ పేరుతో అర్హతలు ఉన్న లబ్ధిదారులకు కూడా పెన్షన్లు ఇవ్వడం లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో గడిచిన 4 నెలల్లో కుంటి సాకులు చూపి 16,000 మందికి పెన్షన్లు తొలగించారు ఈకేవైసీ నమోదు కాలేదని కొందరు లబ్ధిదారుల పేర్లను తొలగించారు కుటుంబంలోని వారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని ఇలాంటి కారణాలతో గతంలో పెన్షన్ తీసుకున్న వారికి ఇప్పుడు ఇవ్వడం లేదు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాజకీయ కక్షలతోనూ పెన్షన్లు తొలగించారని బాధితులు ఆరోపిస్తున్నారు ప్రతి సోమవారం పెన్షన్లు రాని వారంతా ప్రభుత్వ కార్యాలయాలకి క్యూ కడుతున్నారు పలు చోట్ల ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు కడుపు మండిపోయి మాట్లాడుతున్నాము మేము మాట్లాడాలని మాట్లాడటం లేదండి కడుపు మండిపోతుంది మాకు అదంటే తగులు పెట్టేస్తున్నారు ఇళ్ల మీద కర్లిచ్చి పంపిస్తున్నారు 4 నెలల నుంచి అర్జీలు ఇచ్చి కలెక్టర్ ఆఫీసు స్పందన మొత్తం తిరిగేసినాము మేము సచివాలయం పోతే ఏదైనా పని చెప్పండి ఏదైనా చేయమని పోతేనో మా తీసి పక్కన పారేస్తున్నారు డస్ట్బిన్ లో పారేస్తున్నారు అదే అంటే ఓట్లేయిల ఈ ఓటర్ రౌడీజం చేస్తే ఓట్లేస్తారా జూన్ నెలలో 3,66,677 మందికి 90,63,00,000 వరకు పెన్షన్లు పంపిణీ జరిగింది జూలైలో 2,960 ఆగస్టులో 2,496 ప్రస్తుతం 10,768 మందికి పెన్షన్లు తీసేశారు ఈ నెల 82,63,00,000 వరకే పెన్షన్లు పంపిణీ చేశారు
ఒక్క నెల్లూరు జిల్లాలోనే సుమారు 8 కోట్ల మేర ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకు ముందు 3 నెలల వరకు ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ లో ఉన్నా ఇంకా ఏదైనా ఊర్లో పోయినా లేకపోతే కదలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్నా 2 నెలలు రాకపోయినా 3వ నెలలో 3 నెలల పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఈ రోజు పెన్షన్లు తగ్గడానికే అన్నట్టుగా ఉంది. మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం, అంతేకాకుండా వేలు ముద్రలు పడలేదు అని చెప్పి సాగుతో కూడా పెన్షన్లు తీసేయడం జరిగింది. ముసలి వేలు ముద్రలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగానే అరిగిపోతాయి, వాళ్ళు వేలు ముద్రలు కూడా పడవు. కాబట్టి వాళ్ళకి ఇంతకు ముందు గతంలో కూడా ఇదే విధంగా వేలు ముద్రలు పడకపోతే సెక్రటరీ సంతకం లేకపోతే విఆర్ఓ సంతకం తీసుకొని వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా ప్రతి అవ్వ ప్రతి తాత మొహంలో చిరునవ్వు చూస్తున్నాను. మీరు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూడడం తప్పితే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. పింఛన్లు తొలగించిన వాటిని మళ్ళీ చేర్చాలంటే వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి అసలుకే పింఛన్ తొలగించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ల వ్యవహారం గందరగోళానికి దారితీస్తుంది. అర్హత ఉన్న తమకు పెన్షన్లు తొలగించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. పింఛను అందిన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అడ్డగోలుగా పెన్షన్లు తొలగించి భారం తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందా? చిత్తూరు జిల్లాలోనూ పెన్షన్ కోత భారీగా విధించారు. జిల్లాలో మొత్తం 11,540 మందికి పెన్షన్లు కట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 513,497 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 11,540 మందికి పెన్షన్లు ఈ నెలలో రద్దు చేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 519,057 మందికి మాత్రమే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్లు ఈ నెలలో పంపిణీ చేస్తున్నారు. వీరికి సుమారు 122 కోట్ల రూపాయల పంపిణీ జరగాల్సి ఉంది. గతంలో సుమారు 140 కోట్ల రూపాయల మేర పెన్షన్లు పంపిణీ చేసేవారు. 11,000 మందికి పైగా పెన్షన్లు కట్ చేయడంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వంపై భారం తగ్గిపోయినట్లు అయింది. పెన్షన్ రాకుండా చేసేసినారు. ఎవరు చేసినారో నాకు తెలియదు. ఆధార్ కేవైసీ కాలేదనే కారణంతో కొందరు లబ్ధిదారులను పెన్షన్లు జాబితా నుంచి తొలగించారు. కుటుంబ సభ్యుల్లోని వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఉందని, ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నారని, ఆధార్లో అర్హత కలిగిన వయసు లేదని, ఇలాంటి కారణాలతో పెన్షన్లు కట్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల దగ్గర వెరిఫికేషన్ పెండింగ్ లో ఉందని మరికొందరికి అధికారుల నుంచి సమాధానాలు వస్తున్నాయి. నేను పెన్షన్ 10 ఏళ్ళ నుంచి వస్తానండి. ఇప్పుడు మా ఇంట్లో ఉద్యోగస్తులు ఎవరు లేరు. ఇప్పుడు పెన్షన్ వస్తానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నిన్న అయిపోతుంది లేకుండా చేసినారు. గతంలో 3 నెలలు తర్వాత తీసుకోకుండా పెన్షన్ ఇచ్చేవారని, ఇప్పుడు మాత్రం 1 నెల తీసుకోకపోయినా పెన్షన్ నిలిపివేస్తున్నారని బాధితులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు అనంతపురం జిల్లాలోనూ భారీ షాక్ తగిలింది. ప్రతి ఏడాది పెన్షన్లు పెంచడం సంగతి ఎలా ఉన్నా అసలు పెన్షన్లనే తొలగించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 14,000 మందికి పెన్షన్ల కోత విధించారు. పెన్షన్ల వ్యవహారంలో ఎందుకు ఇంత గందరగోళం? ఏదైనా నెలలో అత్యవసర పని, అనారోగ్య కారణాలతో పింఛన్ తీసుకోకపోతే తర్వాతి నెలలో 2 నెలల పెన్షన్ కలిపి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం పింఛను సొమ్ము పంపిణీకి కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాలంటూ షరతు విధించింది. ఉన్న బలంగా తీసుకున్న నిర్ణయంతో పింఛనుదారులకు చుక్కెదురైంది. పలు కారణాలతో 2-3 నెలలకోసారి పింఛను సొమ్ము తీసుకునే లబ్ధిదారులకు ఎసరు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 14,000 మందికి 6,95,00,000 పింఛను సొమ్ము కోతబడింది. తాజాగా పంపిణీకి సెప్టెంబర్ నెల పింఛను సొమ్ము మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ కొత్త నిబంధనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ హయాంలో 3 నెలలకు ఒకసారి కూడా పింఛను సొమ్ము అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటీవల దాన్ని 2 నెలలకు తగ్గించారు. తాజాగా ఏ నెలకు సంబంధించిన పింఛను సొమ్ము ఆ నెలలోనే తీసుకోవాలంటూ షరతు విధించారు. కొత్త నిబంధన మేరకు సెప్టెంబర్ పింఛను అదే నెలలో తీసుకోవాలి. తర్వాతి నెలలో ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆగస్టులో పింఛను తీసుకోని వారికి ఆ నెలకు సంబంధించిన పింఛను రాదని, సెప్టెంబర్ది మాత్రమే ఇస్తున్నారట. ఈ నెలలో ఆలస్యంగా పింఛను డబ్బు రావడం, కొందరు లబ్ధిదారులు పలు రకాల కారణాలతో జులై ఆగస్టు నెలల్లో పింఛను తీసుకోలేకపోయారు.
కొత్త నిబంధన ఉన్నట్లుండి అమలు చేయడంతో అనారోగ్య కారణాలతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లడం ఇతర కారణాలతో జూలై ఆగస్టు నెలల్లో పింఛను తీసుకోని వారికి అన్యాయం జరుగుతోంది। రెండు నెలలుగా పింఛను తీసుకోని వేలాది మంది లబ్ధిదారులు పింఛను సొమ్మును తీసుకోలేకపోతున్నారు। ఇప్పటికే వాలంటీర్లు పెండింగ్ లోని పింఛను సొమ్ము రాలేదని సెప్టెంబర్ నెల పింఛను మాత్రమే వచ్చిందని ఆయా లబ్ధిదారులకు సమాచారం అందించారు। దీంతో ఇదెక్కడి న్యాయం అంటూ పింఛనుదారులు లబోదిబోం అంటున్నారు। అన్ని అర్హతలున్నా తమకు పింఛను ఎందుకు ఇవ్వరంటూ నిలదీస్తున్నారు। ప్రభుత్వ నిర్ణయంపై పింఛనుదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది। వేలిముద్రలు పడని వృద్ధులకు సెప్టెంబర్ నెలలో పింఛను ఆపేసినట్లు సమాచారం। ప్రభుత్వ నిబంధనల మేరకు అలాంటి వృద్ధులకు ఐరిష్ తీసుకుని పింఛను ఇవ్వాలి। ఆ నిబంధన అనంతపురం జిల్లాలో ఎక్కడ అమలు కావడం లేదు। దీంతో పండుటాకులు పింఛనుకు దూరమయ్యే దుస్థితి నెలకొంది। సెప్టెంబర్కు సంబంధించి జిల్లాకు సుమారు 5 లక్షల మందికి 119 కోట్ల 74 లక్షల మంజూరు చేశారు। ఆగస్టు నెలలు 5 లక్షల 18 వేల మందికి 126 కోట్ల 69 లక్షలు మంజూరు చేశారు। గత నెలతో పోలిస్తే 14 వేల మందికి పింఛను సొమ్ము కోత విధించారు। ఏ నెలకు సంబంధించిన పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాలన్న కొత్త నిబంధనల ఉత్తర్వులను తమకు అధికారికంగా ఇంకా రాలేదని డిఆర్డీఏ పీడీ కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి। అనర్హులకు పింఛన్లు అందకూడదనే ఉద్దేశంతోనే ఏ నెల పింఛను ఆ నెలలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు। కొందరు వేరొక రాష్ట్రంలో నివసిస్తూ 2-3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి పింఛన్లు తీసుకుంటున్నారని, దీనివల్ల అర్హులెవరో అనర్హులెవరో తెలియటం లేదన్నారు। పైగా 3 నెలలకు ఒకసారి పింఛన్ ఇస్తే అవినీతికి ఆస్కారం ఉంటుందని, పింఛన్లలో పొరపాట్లను సరిచేయటానికే నూతన విధానం అమలు చేస్తున్నట్టు తెలిపారు। నిజంగా తెలియకపోతారు 2-3 నెలలు కాకుండా మీ బతుకు మీ హయాంలో పెన్షన్ ఏ రోజు వస్తుంది ఎందుకు తెలిసేది కాదు। నెలలో వచ్చే 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత అలాగే మనం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఉంటుంది। అలాంటిది ఏ నెల పెన్షన్ ఆ రోజు మేము ఖచ్చితంగా 100% ఇస్తామని కమిట్ అయింది, 2 నెల కాదు 80 నెల ఇస్తామనే ఒక పెద్ద కమిట్ అయింది। దాన్ని వదిలేసి 3 నెలల వరకు ఇచ్చే ఫెసిలిటీ పోవడంతో ప్రపంచం తలకి ఈ నెలకు ఆ నెల ఇవ్వడం తప్పనుకుంటున్నారా? లేక అనర్హులు ఉన్నా ఎట్లయినా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా? అనర్హులు ఉన్నా ఇచ్చేయాలనుకుంటున్నారా? లైన్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే దీని వెనక ఎవరున్నారో, బహుశా దీని కోర్టులో కూడా ఎప్పుడైనా పోవచ్చు, ఎందుకంటే వాళ్ళు లిటిగేషన్ ఇదే అయిపోయింది కాబట్టి 2 రోజులు దీంట్లో రాసి ఇమ్మీడియట్ ఇప్పుడు ఇస్తున్న వాళ్ళంతా అయితే సమాజం తలకింది లేకపోతుంది। దానివల్ల మీకు డైరెక్షన్ రిపోర్ట్ న్యాయస్థానం ఆశ్రయించాలి, న్యాయస్థానం ట్రస్ట్ బాగా వీటిని అంచాలని చూస్తుంది, ప్రజల్లో మరిన్ని అప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం మన ధోరణి అంత కోఆర్డినేటర్ అంత సమన్వయంతో దుష్టబుద్ధితో వాడు పనిచేస్తున్నారు దీని మీద తీసుకొచ్చారు। అసలు జరిగింది ఇవి।